ఇరాక్లో చిక్కుకున్న 15 మంది నిజామాబాద్ జిల్లా వాసులు. నిజామాబాద్ జిల్లా నుండి ఇరాక్ దేశానికి వెళ్లిన 15 మంది నరకయాతన అనుభవిస్తున్నారు. జిల్లాకు చెందిన రాజు, లింబాద్రి, రాజేందర్, లక్ష్మణ్, మహేందర్ రెడ్డి, గంగారెడ్డి, రాజేశ్వర్, గంగన్న, కృష్ణాకర్, సాయన్న, భూమేష్ తదితరులు గత సెప్టెంబర్ మాసంలో ఇరాక్ వెళ్లారు. ఏజెంట్లు వీరిని ఉద్యోగాల పేరిట నమ్మించి ఒక్కొక్కరి నుండి 180,000 రూపాయలు వసూలు చేసి ఇరాక్ పంపారు. ట్రావెల్స్ లేదు, లైసెన్స్ లేదు, ఒక అక్రమంగా పంపించే ఏజెంటు. ఏజెంటు పేరు నందిపేట గ్రామానికి చెందిన ఏజెంటు నరేంద్ర ఏజెంటు. ఇది ఒక మాఫియా. ఒక ఇరాక్ పంపిస్తున్నట్టు ఒక రాకెట్ ఇక్కడ నుంచి బాంబేకి, బాంబే నుండి ఇంకో దేశానికి, ఇంకో దేశానికి, ఇంకో దేశానికి. ఇది ఒక మాఫియా రాకెట్. ఇరాక్ దేశం పంపిస్తున్నట్టు ఒక రాకెట్ వీరికి తెలక మోసపోయారు కాబట్టి తెలిసి మోసపోలేరు. ఈ రాకెట్ను ఎవరెవరినో అందరిని అరెస్ట్ చేసి ఈ బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు ఇరాక్ వెళ్తురంటే ఎందుకు వెళ్తురు? అసలు మన ఎయిర్పోర్ట్లలో కూడా చెక్కింగ్ ఉండదా అండి? ఎంత దారుణం అంటే పరిస్థితి, ఎయిర్పోర్ట్లలో కూడా సెట్టింగ్ నడుస్తుంది. ఏజెంట్లకు, ఎయిర్పోర్ట్ అధికారులకు అని మాకు అనుమానంగా ఉంది. ఏలు ముద్ర ఉన్న వాళ్ళు ఎట్లా అవుతారండి ఇరాకు? ఇలా కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లైసెన్సులు గల ఏజెంట్లు లేనిలేరు. ఒకటే ట్రావెల్స్ ఉంది. ఒక 100లు కాదు, 1000 మంది ఏజెంట్లు, వేలాది మంది ఏజెంట్లను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటే ఈ పరంపర, ఈ మోసల పరంపర ఆగుతుంది. అదేవిధంగా విజిటింగ్ వీసాల నిబంధన కూడా కఠినతరం చేస్తే ఆగుతుంది. ఈ 15 మంది వేరు కానీ 15 మంది విజిటింగ్ వీసాల మీద వెళ్ళారు, 15 రోజుల మీద వెళ్ళారు, సందర్శకుల వీసాల మీద వెళ్ళారు.